ప్రజల కష్టాలకు తోడు నగరంలో పారిశుద్ధ్యం సమస్యలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని రాజమహేంద్రవరం స్థానిక 32వ డివిజన్ పర్యటనలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు విమర్శించారు టీడీపీ రాష్ట్ర మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతి సుందరి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు बैठ पक को चूड़ा बैलर बुक्स स्कूल के स्कूल के बाहर चलतारा जगनमोहन रेड्डी अम्म ओडी करंट बिल पेट्रोल डीजिल इवीं अड़कों डबुले को मंद आनंद पड़ा अब ये अंत मन इपड़े अभी मन दीचे लागे मन के करंट बिल फैन आपे చంద్రబాబు కట్టౌట్ పెట్టించిన స్థానిక 32వ వార్డులో మా రాష్ట్ర మహిళా నాయకురాలు గారు ద్వారా పారిసుందరి గారు ఎక్స్ కార్పొరేటర్ గా కూడా చేస్తున్నారు ఈ వార్డులో వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తిరగడం జరిగింది ప్రధానంగా శానిటేషన్ సమస్య కనబడతా ఉంది ఆ సమస్యకి గల కారణం ఏంటన్నది ఇప్పటికే తెలుగుదేశం పార్టీగా మేము గ్రహించి గౌరవ కమిషనర్ గారికి కూడా తెలియజేశాం ఇప్పుడు ఉన్న సిబ్బందంతా కూడా తడి చెత్త పొడి చెత్త కింద సేకరించే కార్యక్రమంలో ఉంటా ఉన్నారు డ్రైన్లు ఇతరితరది ఏదైతే ఉన్నాయో గ్యాంగ్ వర్క్లు ఇవన్నీ కూడా చేసే సమయం వాళ్ళకి ఉండట్లా మ్యాన్ పవర్ పెంచాల్సిన ఆవశ్యకత కనబడతా ఉందని చెప్పి గౌరవ కమిషనర్ గారికి కూడా తెలియజేశాం తెలియజేయడం కల కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గత 3 దఫాలుగా ఇక్కడ కార్పొరేషన్ కొట్టున్న పార్టీగా అనుభవంతో ఉంది ఏంటి వాస్తవ పరిస్థితులు అన్నది కానీ అంగీకరించట్లేదు అధికారులు దాని వల్ల ఏమవుతా ఉందంటే శానిటేషన్ అద్వానంగా ఉంటా ఉంది ఇక్కడ సిబ్బంది ఒక తప్పుదమ్ము కనబడతలా మేము చెప్పిన సమస్యని పరిష్కరించట్లా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు
ప్రజల్లోని తిరుగుబాటు మొదలవుతా ఉంది. ఇలా ఉన్నప్పుడు మేము ఎందుకు చెత్తపన్ను కట్టాలనే పరిస్థితికి వస్తా ఉంది. గ్రహించి ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారిని కోరుతా ఉన్నాం. అలాగే ఇంటింటికి కూడా ప్రజల్లోని తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వంపైన సంక్షేమ కార్యక్రమాలు మేము అడిగామా, ద్వాక్రా గ్రూపులకి మేము డబ్బులు ఏమని మేము అడిగామా, లేకపోతే అమ్మ ఒడికి ఏమని మేము అడిగామా, అడగందిచ్చి మేము ఏదైతే అడుగుతా ఉన్నామో ఈ కరెంటు బిల్లు తగ్గించడం, లేకపోతే పెట్రోల్ డీజిల్ తగ్గించడం, లేకపోతే నిత్యావసర ధరలను నియంత్రించడంలోనే అవి చేయమంటే చేయకుండా అక్కర్లేని అన్నీ ఇచ్చి మా మీద భారాలు మోపి మా దగ్గించే వసూలు చేసి మాకే ఇస్తూ ఉన్నారని ఒక ఆలోచనలోకి అయితే ప్రజలు రావడం కనబడతా ఉంది. ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉంది ఈ ప్రభుత్వం. వన్ టైం సెటిల్మెంట్ అని వేధిస్తూ ఉన్నారు, లేకపోతే ద్వాక్రా గ్రూపులుగా ఇల్లులు వచ్చిన వాళ్ళకి వాళ్ళే వీళ్ళు ద్వాక్రా గ్రూపులు లోన్లకు సంతకాలు పెట్టమంటారు. ఏ సందర్భం వచ్చినా నీకు సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా చెయ్యాలంటారు. ప్రజలకు కూడా మేము చెప్పడం జరిగింది, ఒక వ్యక్తి కానీ వచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాం ఇది కానీ మీరు చెయ్యకపోతే అంటే మాత్రం నిలబెట్టండి, తెలుగుదేశం పార్టీగా మేము వస్తాం. ఆపేమని చెప్పడానికి వాళ్ళెవరు, కేవలం అధికారులుగా సంక్షేమ కార్యక్రమాలు అందించడమే వాళ్ళ బాధ్యత. ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు ఆయన, నచ్చితే వన్ టైం సెటిల్మెంట్కి వస్తారు, లేకపోతే లేదన్నప్పుడు నువ్వు ఎలా వేధిస్తావు? విజ్ఞప్తి చేస్తూ ఉన్నావు, ప్రజల్ని ఇబ్బందులు పెడితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, అలాగే ప్రజలకు ఇబ్బందులు కలిగినా కూడా క్షమించే పరిస్థితులు ఉండవు. ఈరోజు తెలుగుదేశం పార్టీగా ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ఉన్నాం, ఎక్కడికక్కడ తిరుగుబాటు మొదలవుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపేది అతి దగ్గరలో ఉందన్న విషయం కూడా గమనించాలి.